మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. విశాఖలో మిలాదున్ నబీ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు అయితే శాంతి ర్యాలీ అయితే తలపెట్టారు. అయితే ప్రధానంగా ఈ శాంతి ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పి ముస్లిం సోదరులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ శాంతి ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ సీరత్ కమిటీ తరఫున నా ప్రెసిడెంట్గా నేను ఎస్ఏ లతీఫ్ మాట్లాడుతున్నానండి. ఈ శాంతి ర్యాలీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా యావత్ ప్రపంచం 52 దేశాల ముస్లిమ్స్ ఈ శాంతి ర్యాలీ జరుపుకుంటారండి. ఈరోజు దాని అంత ఆయన ఖురాన్ అవతరించిన రోజు నుంచి బోధనలన్నీ వివరించి చెప్పారు. శాంతి మార్గంలో నడాలని అనేక బోధనలు చెప్పి మాకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలా సందర్భంగా చేస్తున్నామండి. అది సార్ చెప్పండి, ఏంటి ఈ శాంతి ర్యాలీ వల్ల జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది మా ప్రవక్త రసూలుల్లాహి సల్లం జన్మదిన వేడుకలండి. ఇవి యావత్ ప్రపంచ దేశాల్లో కూడా, ఇక్కడే కాదు త్రూఅవుట్ వరల్డ్లో కూడా ఈరోజు చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. ఇదేంటంటే మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం వారు ఇచ్చిన సందేశం ప్రేమతో, ప్రజలంతా ప్రేమతో, న్యాయబద్ధంగా ప్రేమతో పేదవాడిని కనుగరించి, పేదవాడికి సహాయం చేసి, పేదవాళ్ళకి ఆదరించి, వాళ్ళకి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కలిగజేసి, వాళ్ళకి మనం అంతా కూడా ఒక ప్రేమ అభిమానాలతో ఈ ర్యాలీని మనం ఆయన ఒక జ్ఞాపకార్థంగా యావత్ దేశాల్లో ఈ శాంతి పీస్ మేము చేయడం జరుగుతుంది. ఇది బార్వీ షరీఫ్ 12వ రోజున ఈ వేడుక అనేది మేము అందరం కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. దీంట్లో ముస్లింలే కాదు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అదే అండి, చెప్పండి, ఏం చెప్తారు ఈ ర్యాలీ కోసం? ఏం చెప్తారు? మేము మౌలానా బషీర్ ఖాద్రి, మక్కా మస్జిద్ కే ఇమామ్. ఆజ్ హమారే పైగంబర్ జనాబ్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా వసల్లం కి విలాదత్ కే దిన్ హై, పైదాయిష్ కే దిన్ హై. ఆజ్ దునియా భర్ కే ముస్లిమాన్ వో ఖుషియా మనాతే హై కి హమారే పైగంబర్ జబ్ దునియా మే తష్రీఫ్ లాయే తో ఉన్నోనే సారీ దునియా కో అమన్ వసలాం సలామతి కా పైగామ్ దియా ఔర్ హుస్న అఖ్లాక్ సే రహనే కే లియే ఉన్నోనే తర్గీబ్ ది. ఇస్లియే ఆజ్ సారా ముస్లిమాన్ ఉన్కే పైదాయిష్ కే దిన్ మే ఖుషీ మనాతే హువే ఔర్ సభీ కో యే పైగామ్ దేతే హువే کہ ہم اللہ کی مخلوق ہیں اور سب اخلاق و محبت اتحاد و اتفاق کے ساتھ اس ہندوستان میں رہیں اور اپنے ہندوستان کو ترقی کے لیے ہم کام کریں. سر چپنڈی، ఏం చెప్తారు ర్యాలీ కోసం? ఏం చెప్తారు? السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آپ سب کو عید میلاد النبی مبارک ہو. اللہ کے فضل و کرم سے ہر سال کے طرح سیرت کمیٹی بڑے پیمانے پر جلوس نکالا گیا ہے. آج ہمارے حضور صلی اللہ علیہ وسلم جو فرمائے ہیں وہی ہم لوگ پورا کر رہے ہیں. سودر سودری منورا پریس واری کے نمسکار ملو. السلام علیکم. محمد پروکتا صلی اللہ علیہ وسلم پٹین روجو سیرت کمیٹی 40 నుంచి జరుగుచున్నది. ఈ సందేశం మొత్తం ప్రపంచం మానవాళికి మెసేజ్ ఇచ్చారు మొహమ్మద్ ప్రవక్త గారు. మొహమ్మద్ ప్రవక్తగా రాకముందు మానవులు కొట్టుకొని చచ్చిపోయేవారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయకుండా ఆడ చిన్న పుట్టిన వెంటనే కప్పెట్టేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవక్త వచ్చి ఆడపిల్లల్ని చంపకూడదు, వాళ్ళని సమానంగా హక్కు ఇవ్వాలని చెప్పి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారు. ఇది ఈ సందేశం మొత్తం ప్రపంచం అంతా పాటిస్తుంది. ఈరోజు హిందువులు ముస్లిం అని కాదు, అందరూ గౌరవించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నామండి. అస్సలాము అలైకుం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ప్రధానంగా? ఈరోజు విశాఖపట్నంలో ఉన్న అన్ని మసీద్ వారు ఇవాళ ఇక్కడ అందరూ ఏకమయ్యామండి. ఈరోజు నబీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా శాంతి కోరుతున్నామండి. అదేవిధంగా మన విజయవాడలోని వరదలు వచ్చాయి, ఆ వరదలు కూడా ప్రతి వాడికి శాంతి జరగాలని, వాళ్ళకి మా నబీద యొక్క దీవెనలు కావాలని ఆశిస్తున్నాం సార్. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని అయితే ప్రధానంగా శాంతిని అయితే కోరుకుంటున్నాం. శాంతి అంతా ప్రజలందరికీ మంచి జరగాలి.
అలాగే ఆడపిల్లలను హింసించకుండా మగవాళ్ళకి సమానంగా హక్కు అయితే ఇవ్వాలి అని చెప్పి శాంతిని ప్రబోధించడానికి అయితే ప్రధానంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనివల్ల అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ అందరికీ మంచి జరగాలని చెప్పి ముస్లిం సోదరులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.